హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి, వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. క్లిక్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల లోతులో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం ముఖ్యంగా మధ్యాంధ్ర కోస్తా జిల్లాల మీద ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రాంతాల వారిగా చూసుకున్నట్లయితే గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, చిలకలూరుపేట, నరసరావుపేట, కొండేపి, సింగరాయకొండ, చీమకుర్తి, ఒంగోలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. విసన్నపేట, తిరువూరు, ఆ తర్వాత ఏలూరు, విజయవాడ, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, ఐపోలవరం, అదేవిధంగా తణుకు, తుని ప్రాంతాల వరకు కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారే అవకాశం ఉండడంతో రానున్నటువంటి 5-6 రోజుల తర్వాత మరింతగా వర్షాలు పెరగనున్నాయి. తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రాంతంలో భారీ వర్షాలు ఉంటాయి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి అత్యధికంగా ఉంటుంది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. రాయలసీమలో చిరుతిళ్లు నమోదవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.